గైస్ సో మనకి ఇంకా 16 కిలోమీటర్లు అయితే ఉంది. ఆ వెంకటలక్ష్మి టిఫిన్ సెంటర్, అక్కడ టిఫిన్ అయినాక మాత్రమే మనము అరసవెల్లి చూడ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. సో హోటల్ అతిథి బావర్చి అంట, అతిథినో అతిథినో అది అర్థం కావట్లే, డిహెచ్ ఉండాలి, అది లేదు. కొబ్బరి పళ్ళు, కొబ్బరి బాండాలు, కొబ్బరి బాండాలు, కలద్దాల వ్యాపారం ఇదంతా. సో మన దగ్గర ఉన్న కలద్దలు ఉంది, నిన్న కొన్నాము, చిగ్గులాడించేస్తాం. ఈ లారీలో ఈడు పక్కలు వెళ్ళి ఎందుకు వెళ్తాడో తెలియదు, మెల్లిగా వెళ్తాడు. ఈ పక్కలు ఈడు స్పీడ్కి వెళ్ళిపోతాడు. అక్కడ లారీ పార్కింగ్లో వీళ్ళందరూ మన పీకల మీదకే. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కోస్తా, ఏ ఊర్ర నీదంటే కోస్తాలో ఉన్నాడు, కోస్తా అంటాడనమాట. కోస్తా కోస్తా కోసేస్తావు అండి, నువ్వు కోసేస్తావు, కొయ్యవే, నువ్వు కొయ్యకుండా ఎందుకు అంటావు, నువ్వు కోస్తావు. సో ఇంకవన్నీ లారీ వ్యాపారం అండి, ఇదంతా పెద్ద పెద్ద లారీలు. సో ఎలాంటి లారీలు అంటే ఇవి వినాయక చవితికి ఊరేగింపు అవుతుంది కదా లాస్ట్లో, వినాయకుడికి తీసుకెళ్ళడానికి హుస్సేన్ సాగర్ అలాంటి లారీలు ఇవి. సో ఈరోజు ఎండ అయితే గట్టిగా ఉంది, ఎండతో పాటు గాలి కూడా అలాగే ఉందన్నమాట. చెట్లు చాలా చక్కగా ఊగుతున్నాయి మంచి గాలికి. సో నాకు నచ్చింది, ఎవడి బాధలు ఆడి అన్నట్టు చెట్లు ఊగే విధానం నాకు చాలా నచ్చుతుందండి. మంచి గాలి చూడండి, కొబ్బరి చెట్లు, కొబ్బరి ఓహో కొబ్బరి బొండలు మస్తున్నాయి. న్యాచురల్ అంటే న్యాచురల్. సో ఇలాంటి న్యాచురల్ దొరకాలంటే అడు అమెరికాలో కోటీశ్వరుడు అలాంటి న్యాచురల్ నేను దొరకవాలండి. కానీ ఆడ అక్కడ ఎంత కోటీశ్వరుడైనా పల్లెటూరు వచ్చి ఉంటేనే వాడికి మనశ్శాంతి ప్రశాంతి అన్నీ ఉంటాయి. లేదు అంటే ఇంకా అమెరికా వ్యాపారం ఎలాగుంటుందో మీకు తెలుసుది కదా. అంతా కొబ్బరి చెట్లే చూడండి, మొత్తం ఈ పొలం అంతా ఏదో పండేస్తున్నారు. గట్టు మీద మాత్రం కొబ్బరి చెట్లు బాగుంది. ఇది నాకు నచ్చిందండి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఎందుకంటే ఎర్రగా ఉంటుంది. కంటైనర్లు, పెద్ద పెద్ద కంటైనర్లు ఉన్నాయి. ఏంది ఇది ఎగిరిగిరి వెళ్తుంది. రాజయోగ గార్నెట్ ఇంటర్నేషనల్ ఏందో ఇది మరి. సో పతివాడ పాలేమంట, ఇది పతివాడ పాలేం ఊరు పేరండి ఇది. మంచి చెట్లు, మంచి గాలి, బాగుంది, నాకు నచ్చింది. మురళి ఎస్టేట్ సత్య గార్డెన్స్, అవెంజర్స్ బైక్ అయితే స్టైలిష్గా కొంచెం అయితే ఉంటుంది, కానీ అటర్ఫ్లాప్ ఇది అన్నమాట బైక్, ఇది అవెంజర్స్. రాయల్ ఎన్ఫీల్డ్ ఓకే, కావాలంటే డ్యూక్, అంటే ఇవన్నీ స్టైలిష్.
డ్యూక్ అయిన స్టైలే, డబ్బా అవుతుంది తర్వాత. ఈ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఏ బైక్ తీసుకోవాలంటే మన చెరువు చూడండి బాగుంది అక్కడ, తర్వాత చెప్తాను బైక్ గురించి. చెరువు పక్కనే టెంపుల్, ఇది ఓల్డ్ టెంపుల్ లాగా ఉంది, బాగుంది కలర్, దాని కలర్ బాగుంది టెంపుల్ కలర్. పైడిపేట కొబ్బరి తోటలు చెరుకు తోటలో చాటడ బియ్యం లగేసి కొడితే లచ్చన్న లచ్చంట ఏదో లచ్చమ్మ లచ్చంట సంథింగ్. సో ఇదైతే కొబ్బరి తోట మామూలుగా లేదు, చాలా పెద్ద తోట, ఎకరాలు ఎకరాలు అయితే ఉంది. ఆకాశంలో ఆ మబ్బు ఏంటి, ఆ మబ్బు గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడక్కడ హైవే పైన ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఉన్నాయి. ఇల్లు బాగుంది, కొత్త కడుతున్నారు. ఏంది గాలి, గాలి మొత్తం తగులుతుంది, నాకు బాడీ మొత్తం గాలి తగులుతుంది కానీ ముఖంకి తగలట్లేదండి. ఎందుకంటే నిన్న హెల్మెట్ పెట్టుకొని గ్లాస్ పెట్టేసాను, దట్స్ ద రీజన్ నాకు గాలి తగలట్లేదు. బాగున్నాయి కదా కొబ్బరి చెట్లు, బాబా టెంపుల్ అయితే కడుతున్నారండి. సో దాని లుక్ అయితే మామూలుగా లేదు, గోశాల శ్రీ రాధాకృష్ణ మందిరం అంట. సో మన ఫ్యూచర్ వ్లాగ్స్లో ఇది కూడా ఒక భాగం అయిపోతుంది, చూస్తూనే ఉండండి మన యూట్యూబ్ ఛానల్ డిన్నర్ వరల్డ్. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు అయితే చూపిస్తాను నేను. గాయస్ ఇప్పుడైతే మనం రణస్థలంలో ఉన్నాము, రణస్థలం నుంచి వెళ్ళిపోతున్నాము. స్టిల్ వీఆర్ గోయింగ్ ఆన్ టు సుభద్రాపురం టిఫిన్ సెంటర్కి. ఇది ఎవరో రాంగ్ రూట్లో వస్తున్నారు కొంతమంది ప్రజలు. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, సో ఫ్రెండ్స్ ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇది రణస్థలమే. రణస్థలం అని పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది.
సో నాకు అంతగా తెలియదు, నేను తెలుసుకునేది మీకు ఒక రోజు చెప్తాను రణస్థలం గురించి. కౌముది జూనియర్ కాలేజ్ రణస్థలం. కోల్కతా, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం. మొత్తం మార్నింగ్ నుంచి మనం మాట్లాడి మాట్లాడి మనకు నూరైతే కొంచెం ఆవిరైపోతుంది. ఆవిరంటే దాహమే వస్తుంది. సో ఆపాలి. ఎక్కడ ఆపాలి అంటే మన హోటల్ దగ్గర ఆపుదాం, మన టిఫిన్ సెంటర్. ఎవరు టపా కట్టేశారు, అక్కడ టెంట్ వేసి ఉన్నారు. అబ్బా చాలా అందమైన రోడ్డు అయితే వచ్చేసిందండి, చూడండి. గరుకులు గరుకులు రోడ్డు, వెయ్యి వీలు ఎటు తిరుగుతుంది తెలదు. అలాంటి రోడ్డు అది పెద్ద రోడ్డు ఏం కాదు, చాలా చిన్నదేలే. సో మనం సంతోషించాలి, కనీసం చిన్నది అయినా అయినందున. స్పై 29th జూన్ ఇట్ విల్ బి రిలీజ్. ఎవరంటే మన వీడు అప్పా శ్రీకృష్ణుడు సినిమా మనం తీశాడు కదా నాడు. టెంపుల్ బాగుందండి కలర్. ఇంతందం చేజారిపోతుంటే ఆగే తెలా. సో ఇక్కడ మామిడిపళ్ళు, కోళ్ళు ఫారము చాలా ఉన్నాయి. వీళ్ళు గుడికైతే వెళ్ళిపోతున్నారు ఆంటీలు, కట్ట కట్టుకొని ముగ్గురు నలుగురు వెళ్ళిపోతున్నారు పిల్లలతో ముచ్చటగా. వీడు మన కాంపిటేటర్ అండి. సో మనం ఎంత స్పీడ్లో వెళ్తే అంత స్పీడ్లో వస్తున్నాడు ఇందాక నుంచి మనకి చేజ్ చేసుకుంటూ. ఇక్కడేదో కబురు బాండ్ అబ్బా రోడ్డు మధ్యన వేసుకున్నారు, డేంజరస్. ఇంకా లారీ వాడు పక్క నుంచి మనం వెళ్తున్నాము, అదే మధ్యలో కార్లు వెళ్తున్నాయి. సో నేను ఈయనైనా క్రాస్ చేయాలి, ఆడైనా నన్ను క్రాస్ చేయాలి. సో వాడు ఎలాగా అలాగే వెళ్తాడు కాబట్టి మనం వాడిలాగా వెళ్ళలేము. కొంచెం స్పీడ్ పెంచుకొని 80కి వెళ్దాం. సో 80కి వెళ్తే మనం ఇట్లా ఓవర్టేక్ చేసినప్పుడు వెళ్ళిపోదామండి. ఇంకా వాడితో మనకెందుకు, చూసుకుంటూ పోతే కొబ్బరి తోటలు మళ్ళీ వచ్చేసినాయి. ముచ్చటగా ఉంటుందండి కొబ్బరి తోటలు చూడడానికి. ఫ్రెండ్స్ మనం హైవే నుంచి అయితే సర్వీస్ రోడ్లకు అయితే వచ్చేసినాము. హైవే అంటే పక్కనే అదే హైవే, ఇది సర్వీస్ రోడ్ అనమాట. సో ఈ రోడ్లోంచి వెళ్తుంటే మనకి సుభద్రపురము వచ్చేసి ఇంకా 18 మినిట్స్ అయితే ఉంది. సో చూద్దాం 18 మినిట్స్ అంటే ముందు వెళ్తామా లేటుగా వెళ్తామా అనేది. సో సర్వీస్ రోడ్డే నాకు నచ్చింది అనమాట హైవే కంటే. కాకపోతే హైవేలో స్పీడ్ బ్రేకర్లు ఉండవు, సర్వీస్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే ఊరికి దగ్గరలో. ఇక్కడ ఊరేమీ లేకపోతే స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఇక్కడ మళ్ళీ ఏంటి సర్వీస్ రోడ్డు ముగింపు అనేసి అయితే ఉంది. సర్వీస్ రోడ్డు నుంచి నిష్క్రమణ. బా ఏమాత్రం ఎంత మంచిగా రాసినారండి, నిష్క్రమణ. మన శ్రీకాకుళం అయితే 20 కిలోమీటర్లు ఉంది. సో శ్రీకాకుళంకి అరసవెల్లికి మినిమంలో ఒక 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అక్కడికి మనం వెళ్ళబోతున్నాము.
చాలా అంటే చాలా డిస్టెన్స్ అయితే మనం ట్రావెల్ చేసేస్తున్నాం ఈరోజు. సుభద్రాపురం లెఫ్ట్ సైడ్ చూసారా బోర్డ్, ఇంక ఇక్కడ ఫేమస్. ఈ మూడు జిల్లాలకి, ఈ మూడనే కాదు ఎక్కడి నుంచో ఎటు నుంచో ఎటు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఆగి టిఫిన్ చేస్తారనమాట, అంత ఫేమస్ సుభద్రాపురం. వచ్చేసినామన్నమాట. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే సుభద్రాపురము, కాకపోతే మనకు రోడ్ పాయింట్లోనే ఉంటుందంట టిఫిన్ సెంటర్. సో చూద్దాం దాని కదా.